ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొంతమంది మాట్లాడుతున్నాం. అదేంటంటే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పోలీసులకైనా లేకపోతే అధికారులకైనా ఖచ్చితంగా చాలా సివియర్ పనిష్మెంట్లు ఉంటాయి, అసలు ఎవరిని వదిలిపెట్టనేటువంటి కోణంలో చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి, లోకేష్ గారు కూడా సేమ్ వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కొంతమంది ఏం మాట్లాడతారంటే, మీరు కక్షలు తీర్చుకోవటానికి రాజకీయమా, మీరు ఇలాంటి బెదిరించడానికి రాజకీయాలు అనేటువంటి కోణంలో కొంతమంది మాట్లాడుతున్నారు. మీకు బుద్ధి ఉందా అసలు నిజంగా మాట్లాడాలంటే? కరెక్ట్గా 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలన మొత్తం మీద సరే ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేశారు, మరి మీరు కూడా చేస్తే ఎలా, దాన్ని అలా జరగకుండా చూస్తానని చెప్పాలి, అప్పుడు కదా మార్పు వచ్చేది అనేటువంటి కోణంలో ప్రస్తావించారు కొంతమంది. నేను సేమ్ ఇదే వీడియో నేను చేశాను 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం టైంలో నేను చేశాను. తెలుగుదేశంలో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద చాలా దాడులు జరిగాయి. కొంతమంది అయితే నాకు తెలిసినంతవరకు నా కళ్ళ ముందు ఏంటంటే, ఒక ఊర్లో గొడవలు జరిగితే ఆ ఊర్లో ఆ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ టైంలో పారిపోయి హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు మేము అక్కడ హైదరాబాద్లో ఉన్న టైంలో మా ఫ్లాట్కి కూడా ఇంకొక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గరికి వచ్చారు. ఒక 7-8 మంది వరకు అనుకుంటా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారు. వచ్చి ఆ రోజు నైట్ అక్కడే మా ఫ్లాట్లోనే స్టే చేశారనమాట. ఉదయాన్నే కలిసి అందరు కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. నన్ను కూడా రమ్మన్నారు, నేను వేరే పని ఉండటం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అట్లాగా ఏమైపోయిందనంటే చాలా హింసకు గురయ్యారు. తెలుగుదేశంలో ఏదో వైసీపీ వాళ్ళంతా బాగుపడిపోయారు, అధికారులు అసలు ఇబ్బంది పడలేదు అనేటువంటి కోణంలో కాదు. తెలుగుదేశంలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, తీవ్రంగా పనిష్మెంట్లు అయిన జైలుకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చాలామంది, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా చాలా హింసకు గురైనటువంటి వాళ్ళు కూడా, దొంగ కేసులు పెట్టించుకొని జైలు పాలైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ నేనేమన్నానంటే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఎవరో ఒకరు, ఇప్పుడు జీజస్ అంటేనే క్షమాపణ, జీజస్ అంటేనే శాంతి, కాబట్టి ఆ విధానంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని తీసేసి మామూలుగా ఏదన్నా మరీ పరిస్థితి చేయిదాడిపోతుంటే, మరీ ఎగస్ట్రాలు చేస్తుంటే చట్టరీత్యా మీరు వెళ్ళండి, అన్యాయంగా మాత్రం వెళ్ళొద్దు, కక్షపూరితంగా మాత్రం వెళ్ళొద్దు, వాళ్ళని క్షమించేసేయండి. ఎందుకంటే మీరు క్షమించడం వల్ల నెక్స్ట్ లెవెల్లో అది తగ్గుముఖం పడుతూ రాజకీయాల్లో కక్షపూరితమైనటువంటి ధోరణి పోతుంది అనేటువంటి విధంగా నేను ప్రస్తావించాను. కానీ టీడీపీ హయాంలో జరిగిన దానికంటే వైసీపీ, అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ హయాంలో అంతకు 100 రెట్లు ఎక్కువగా జరిగిందనేటువంటి వాదన టీడీపీ బలంగా వినపడుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి నేతలు ఎంతోమందిని చంపేశారనేటువంటి విధంగా టీడీపీ డైరెక్ట్గా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు. 100,000 కేసులు పెట్టారనేటువంటి కోణంలో కూడా ప్రస్తావించారు. మరి ఇక డైరెక్ట్గా టీడీపీ నాయకుల మీదే డైరెక్ట్గా లైవ్లు, డైరెక్ట్గా టీవీలు, వీడియోస్ ఉన్నాయి ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో. ఇక అసలు ఇక చెప్పేది కాదు, డైరెక్ట్గా కార్ల మీద ఏ విధంగా దాడులు చేశారో, ఎలాంటి దాడులు చేశారో మనకు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు టీడీపీ స్పోక్స్ పర్సన్స్ మీద ఎళ్ళకెళ్ళి ఎలా దాడి చేశారో మనకు తెలిసినటువంటి విషయమే. టీడీపీ పార్టీ కార్యాలయాల మీద ఏ విధంగా దాడులు చేశారో మనకు తెలిసినటువంటి విషయమే. ఇవన్నీ కూడా అధికారుల సపోర్ట్ లేకుండా జరిగేవి కాదు. ఒకవేళ జరిగినాయి అనుకుందాం, ఆ తర్వాత తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏమీ లేవు. అంటే అధికారులు పూర్తిగా సహకరించారు. ఈ 100 రెట్లు పైనే కక్షపూరితమైనటువంటి ధోరణిగా వైసీపీ వెళ్ళిందనేటువంటి టీడీపీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటికి దీటుగా విసిగిపోయి వేసారి పోయి రేపు టీడీపీ పార్టీ అధికారంలోకి కానీ వస్తే అత్యధికమైనటువంటి అరాచకు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ నాయకులు కానీ చూడబోతున్నారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలామంది సోషల్ మీడియా వేదికగా భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, నేను ఇప్పటికీ చెప్తుంది, టీడీపీకి చెప్తుంది, ఒకవేళ చెప్తుంది ఏంటంటే, రేపు మీరు అధికారంలో ఒకవేళ వస్తే దయచేసి మీరు క్షమించేసి వదిలేసేయండి. ఎందుకంటే మార్పు అనేది ఎక్కడో ఒకరు స్టార్ట్ అవ్వాలి కాబట్టి, ఎవరో ఒకరు ఓర్చుకోవాలి కాబట్టి. ఇద్దరు పంతానికి పోతే యుద్ధమే వస్తుంది. ఓర్చుకోవటం వల్ల శాంతి, అందరూ హ్యాపీగా బతకచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, శాంతి అంది శాంతి నెలకొని హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఎవరో ఒకరు ఓర్చుకోవాలి. మీరు టీడీపీ ఓర్చుకోండి, సరే వాళ్ళు ఏదో చేశారు, పాపం చేశారు, తీసేసేయండి, ఓర్చుకోండి, వదిలేసేసేయండి. కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు వెళ్ళవద్దు. ఎందుకంటే అధికారులు ఈ విధంగా ప్రవర్తించవద్దు. ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరెవరైతే ఏ తప్పులు చేశారో నిజంగా పరిస్థితి దాటి
మరి అధికార దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి చట్టరీత్యా, తప్పలేదు. కక్షపూరితమైనటువంటి ధోరణి మాత్రం వెళ్ళొద్దు, ఇప్పటికీ నేను చెప్తుంది అదే. కానీ కొంతమంది ఇప్పటికే భయాందోళన వణికిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి కోణంలో మాట్లాడుతున్నారు. మరి ఏమైతే చూడండి.